సో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఈ సినిమాలో, మీరు బాగా ఇష్టపడి బాగా నచ్చిన డైలాగ్, ఆ డైలాగ్ వినగానే అబ్బా సూపర్ అని అనిపించిన డైలాగ్? భగవద్గీత ఒక డైలాగ్, భగవద్గీత మీద ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటాడు, ఒక అమ్మాయిని కాపాడే సిచ్యువేషన్, అమ్మాయిని టీచ్ చేసే క్యారెక్టర్, ఏంటరా నువ్వు చూస్తే వీళ్ళందరిలా కృష్ణ భక్తుల్లో లేవు, ఏంటో తొక్కలో గీత బోధిస్తున్నావు నువ్వు అన్నాడు బ్రదర్. భగవద్గీత ఎప్పుడు యుద్ధానికి ముందే వినిపిస్తుంది, అది విని నువ్వు మారకపోతే సచ్చాక మళ్ళీ వినిపిస్తుంది, ఇప్పుడే వింటావా సచ్చాక వింటావా అంటాడు. అది నాకు చాలా ఇష్టమైన డైలాగ్. సో ఇలాంటి అంటే ఆయన డైలాగ్సే కాదు సెంటిమెంట్ కూడా భలే పండిస్తారు సార్. డిఫరెంట్ కానీ సో ఈ సినిమాలో సెంటిమెంట్ పరంగా ఇలాంటి ఉన్నాయి సార్? ఆయన ఫేస్లో సెంటిమెంట్ చాలా బాగా పండిద్దండి. ఆయన ఫేస్లో ఎంత అగ్రెసివ్నెస్ ఉంటుందో స్క్రీన్ మీద, అంత అమాయకత్వం కూడా ఆయన ఫేస్లో కనిపిస్తుందండి. ఒక పసిపిల్ల నవ్వులో ఎంత స్వచ్ఛత ఉంటుందో బేసిక్గా ఆయన బాలగారిని చూస్తే అంత బ్రైట్గా ఉంటుందండి ఆ స్మైలింగ్. బయట కూడా నేను అలా చూస్తూ ఉంటాను ఆ స్మైలింగ్ని. ఒక చిన్న పిల్లవాడు నవ్వితే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆయన నవ్వు కూడా అంత స్వచ్ఛంగా ఉంటుందండి. అందుకని ఆయన ఫేస్లో ఆ స్వచ్ఛత ఉంటుంది కాబట్టి ఆ సెంటిమెంట్ బాగా పండుద్దండి. ఎమోషన్ ఎంత బాగా పండుద్దో సెంటిమెంట్ కూడా అంత అద్భుతంగా పండుద్ది. మీకు సంసింహారెడ్డికి తీసుకున్నా లేకపోతే నరసింహనాయుడు తీసుకున్నా ఆయన కేట మీద ఒక సింపతి వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ సినిమాలో కూడా ఉన్నాయండి. అసలు అద్భుతమైన సెంటిమెంట్ వాల్యూస్ ఉన్న స్క్రిప్ట్ అనేది ఫస్ట్ హాఫ్. సో ఫ్యామిలీ పరంగా కూడా అందరికీ అలరించే సినిమా అవుతుందండి ఇది. ఓన్లీ ఇది ఏదో ఒక యాక్షన్ సినిమా అనుకోవద్దండి, అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే సినిమా అండి. క్లాస్ అన్న మాస్ అందరికీ నచ్చే ఒక యూనిక్ ఫీల్ ఉన్న స్క్రిప్ట్ అండి ఇది. ఓకే, ఇది తెలుగులోనే కాదు డెఫినెట్గా అనేక లాంగ్వేజ్లో ఇది రీమేక్ అవ్వడానికి స్కోప్ ఉన్న స్క్రిప్ట్ అండి ఇది. ఎక్కడ నుంచి పుట్టింది అసలు ఈ స్క్రిప్ట్ అనేది, ఈ ఆలోచన అనేది, ఈ థాట్ అనేది ఈ సినిమాది? అంటే మీరు ఎక్కువ బుక్స్ చదవటం వల్ల వచ్చిందా, ఎక్కడైనా తగిలిందా, లేదంటే డిఫరెంట్గా ఎక్కడో డైరెక్టర్ అనేవాడు కథ ఎక్కడి నుంచి రాస్తాడంటే రియల్ లైఫ్లో ఎక్కడో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయండి. ఆ ఇన్సిడెంట్స్ కనెక్ట్ అయ్యి ఒక కథ పుడుతూ ఉంటుంది. ఓకే, కథలు ఎక్కడో పుట్టవండి, మన మధ్య జరిగే సంభాషణలోంచో మన మధ్య జరిగే ఒక ఇమోషనల్ సిచ్యువేషన్లోంచో ఎక్కడి నుంచో ఆటోమేటిక్గా ఒక కనెక్ట్ అవుతాం, దాని నుంచి ఒక చిన్న లైన్ అనుకుంటాం, అక్కడ నుంచి అది డెవలప్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. కథ అనేది ఎక్కడ మన జీవితాల నుంచే వస్తుంది. సూపర్. ఇక మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకుంటే చెప్పవసరం లేదు, బాలకృష్ణ గారి మ్యూజిక్ ఎలా ఉంటుంది అంటే కరెక్ట్గా అలాగే ఉంది, అంతకంటే ఎక్కువగానే ఉంది. సో మ్యూజిక్ ఆల్రెడీ రిలీజ్ అయిన ఫ్యూ మినిట్స్లోనే అందరి రింగ్ టోన్స్గా మారిపోయింది, అందరూ వింటూనే ఉన్నారు తరచుగా ఈ సినిమాలో మ్యూజిక్ని. సో మణి శర్మ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది సార్? అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి వర్క్ చేయడం, ఎందుకంటే మనకున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో సో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, ఎందుకంటే ఆ మ్యూజిక్ మీద చాలా కమాండ్ ఉన్నవాడు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో దిట్ట అండి. అట్లాగే వెస్ట్రన్ కానీ లేదా క్లాస్ కానీ క్లాసిక్ కానీ ఏ మ్యూజిక్ అయినా ఆయన చేయగలరండి ఆయన. తర్వాత బాలకృష్ణ గారు ఆయన కాంబినేషన్ అంటే ప్రీవియస్గా 11 సినిమాలు వచ్చినాయండి సార్. మొన్న ఆడియో ఫంక్షన్లో మొన్న ఒక ఫంక్షన్లో రాంగ్గా చెప్పి పన్నెండని 11 కాంబినేషన్స్ ఉన్నాయి బాలకృష్ణ గారు మణి శర్మకి. 11 సినిమాల్లో 9 సినిమాలు ఆడియో పరంగా హిట్ అండి. అంటే ఎంత మంచి గ్రాఫ్ వాళ్ళ ఇద్దరిది ఆలోచించండి. నాది 12th మూవీ అండి ఇది, మణి శర్మ గారు బాలయ్య గారిది, ఇది 12th కాంబినేషన్లో లైన్ 12th. ఆయన 5 సాంగ్స్ ఇచ్చాడు, 5 కూడా మంచి హిట్ సాంగ్స్ ఇచ్చాడు. ఏది బాగుందంటే అన్నీ బాగున్నాయి అంటున్నారు అన్న మన ఫ్రెండ్స్ కానీ ఫ్యాన్స్ కానీ అందరూ కూడాను. మరి మీకు ఏది బాగా నచ్చింది సార్, ఏ పాట? నా పర్సనల్గా అయితే ఆయన కృష్ణతత్వం మీద ఇందులో ఒక సాంగ్ రాశారు, అనగనగా అష్టంలో జన్మించావటని కృష్ణతత్వం మీద భగవద్గీత సారాంశం ఉంటే ఆ సాంగ్లో చెప్పడం జరిగింది. సాంగ్ నా పర్సనల్గా ఇష్టమైన ఫస్ట్ సాంగ్, ఆడియో క్యాసెట్లో ఫస్ట్ సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్. ఇష్టమైన సిచ్యువేషన్ కూడా ప్రీవియస్గా డైలాగ్ చెప్పాను కదా, సాంగ్ ముందు వచ్చే అది డైలాగే అది. సో బాలకృష్ణ గారు ఈ సెంటిమెంట్ అయితే బాగా పండింది. ఇద్దరు హీరోయిన్స్ సూపర్ డూపర్ హిట్ ఈ సినిమాలో కూడా, రాధిక ఆప్టే అండ్ త్రిష, ఫస్ట్ టైం త్రిష బాలకృష్ణ గారి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా. సో ఇద్దరు హీరోయిన్స్ అంటే ఇందులో డ్యువల్ క్యారెక్టర్ అంటున్నారు మీరు బాలకృష్ణ గారిది. సో ఆ క్యారెక్టర్స్కి ఈ హీరోయిన్స్ ఒక్కొక్క క్యారెక్టర్లో మ్యాచ్ అయ్యే క్యారెక్టరా, లేకపోతే ఇంకో ఎలా సార్ అంటే ఎలా ఉండబోతుంది హీరోయిన్స్ క్యారెక్టర్? త్రిష గారు ఫస్ట్ టైం ఆయనతో ఆయన పక్కన చేయడం జరిగింది ఈ సినిమాలో. ఇద్దరికి అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ అయిందండి. అసలు మంచి టీజింగ్ సిచ్యువేషన్ చాలా బాగుంటుంది ఇద్దరికి.
ఇద్దరికి డైలాగ్స్ కానీ ఒకరికొకరు కౌంటర్స్ కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. త్రిష గారు కూడా ఈ సినిమాలో చాలా గ్లామర్గా కనపడుతుంది. త్రిష గారు బాలకృష్ణ గారి పేరు చాలా స్క్రీన్ మీద నేను చూసుకున్నాను కాబట్టి చాలా అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. అలాగే రాధిక ఆప్టే అమ్మాయి లెజెండ్లో చేసింది, లెజెండ్లో చేసింది, అమ్మాయి మంచి స్కోరు చేసింది లెజెండ్ సినిమాలోను. సో అందుకని అమ్మాయిని మరలా పెట్టడం జరిగింది. అమ్మాయి బేసిక్గా మంచి డాన్సర్ అండి, ఆయన అమ్మాయి సాంగ్స్కి మంచి డాన్స్ సైడ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. సో బాలయ్య గారి అమ్మాయిది కూడా కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. డాన్స్ అనగానే డాన్స్ అంటే గుర్తుకొచ్చింది బాలయ్య గారి స్టెప్పులకైతే ఈలలు విజిల్స్ వేస్తూ ఉంటారు, క్లాప్స్ కొడుతూ ఉంటారు థియేటర్లో. మరి ఈ సినిమాలో కూడా బాగా డాన్స్ చేయించారని తెలుస్తుంది. సార్ ఏమన్నా ఎనర్జీ తగ్గిందా ప్రీవియస్ సినిమాకి ఈ సినిమాకి కంపేర్ చేసుకుంటే? బాలయ్య గారిలో ఎనర్జీ పెరిగిందా తగ్గిందా స్టెప్పుల విషయంలో? పెరిగిపోయిందండి. ఆయన అంటే ఆయనకి ఆయనే పోటీ అండి. లాస్ట్ సాంగ్ ఒకటి ఉంటుందండి డిఫరెంట్గా, ఆయన మరలా ఆయన డ్యాన్స్కి ఫ్యాన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్గా అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు ఆయన. అసలు ఆయన ఎనర్జీని చూస్తే భయం వేస్తాను మనకి. బో ఎంత ఎనర్జీ అంటే ఏంట్రా ఎనర్జీ అసలు ఎక్కడ వస్తారా ఇదే ఆయనకి అనిపిస్తూ ఉంటుంది. ఆ జోషు ఆ స్పీడు అది మామూలు విషయం కాదండి. మరి ఆయన జీన్లో ఉందో ఆయన బ్లడ్లో ఉందో తెలియదు కానీ అసలు మామూలు విషయం కాదు. వండరండి ఆయన కొన్ని విషయాల్లోనూ, కొన్ని విషయాలు ఆయన నిజంగా వండరు అంతే. సో హీరో హీరోయిన్స్ గురించి తెలుస్తుంది కానీ కొన్ని కొన్ని ట్రైలర్స్లో అందరూ కనిపించట్లేదు కాబట్టి కాస్టింగ్ గురించి మాకు తెలుసుకోనుంది. అండ్ జయసుధ గారు మన బాలకృష్ణ గారి మధ్యలో సెంటిమెంట్ సీన్స్ కూడా కొన్ని చాలా బాగున్నాయని విన్నాం. అవునండి అవునండి. సో ఏంటి సార్ అంటే ఎవరెవరు క్యారెక్టర్స్, ఇందులో కాస్టింగ్ విషయంలో ఎలాంటి క్యారెక్టర్ తీసుకున్నారు మీరు? కథ డిమాండ్ మేరకి అందరినీ ఆర్టిస్టులందరినీ పెట్టడం జరిగిందండి. జయసుధ గారు కానీ, గీత గారు, చంద్రమోహన్, అటు చలపతిరావు గారు, ప్రదీప్ రావత్, ప్రకాష్ రాజు, ఇట్లా ఆర్టిస్టుల ప్యాడింగ్ కూడా ఎక్కువ ఉందండి. ఎంఎస్ నారాయణ గారు మెయిన్, అలీ గారు, ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో ఉన్నారు. ప్రకాష్ రాజు గారు అందరూ ఉన్నారు. బట్ అది ఆ క్యారెక్టర్ డిమాండ్ మేరకే వచ్చినాయి. మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ కథలో. దానికి మా ప్రొడక్షన్ హౌస్ కూడా కాంప్రమైజ్ ఏం కాలేదండి. సో ఈ ఏ క్యారెక్టర్ అదే ఆర్టిస్ట్ సూటబుల్లో ఎంచుకుని దానికోసం బడ్జెట్ ఇంకోటి మేము ఆలోచించలేదు, ఆర్టిస్ట్లు మేము తెచ్చుకున్నామండి. అట్లాగే చాలామంది పెద్ద ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో ఉన్నారు. బట్ అందరూ టెక్నీషియన్సే కాదు, ఆర్టిస్టులు కూడా అద్భుతంగా మాకు కోఆపరేట్ చేశారు. నిజంగా ఈ సినిమా ఏంటంటే ఈరోజు రిలీజ్ రెడీ అవుతుంది, వీళ్ళు అందరూ సహకారం, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ కూడా మంచి సహకారాన్ని ఇచ్చారు నాకు, మంచి ఎనర్జీ ఇచ్చారు ఈ సినిమా. ప్రతి ఆర్టిస్టు కూడా క్యాటర్ చేస్తూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కథ చాలా బాగుంది, హిట్ అవ్వాలి హిట్ అవ్వాలనే ఒక పాజిటివ్ సపోర్ట్ చేశారు. ఆ విషయంలో చాలా హ్యాపీ. అందుకనే సినిమా మీద నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను ఏంటంటే మా లైన్ కొన్ని నమ్మకం కూడా నాకు, అది అంత బాగా బిలీవ్ చేశారు. ఆయన నమ్మకమే ఈ సినిమా డెఫినెట్గా. సో లయన్ లాంటి ఒక ప్రాజెక్ట్ ముందుకు రావాలి అంటే ఆటోమేటిక్గా బాలయ్య గారు ఉన్నారు అని అంటే ఎవరైనా ప్రొడ్యూసర్స్ వచ్చేస్తారు సార్, కానీ ఇక్కడ డైరెక్టర్ కొత్తవారు. సో కొంచెం ఆలోచిస్తారు బట్ ఆయన కాన్ఫిడెంట్గా ఎంత ఖర్చైనా పర్లేదు అనేసి ముందుకొచ్చారు ప్రొడ్యూసర్స్. సో రుద్రపాటి ప్రజెన్స్, సో వీళ్ళ గురించి ఈ ప్రొడ్యూసర్స్ గురించి మీ మాటలు. ఇప్పటికే నా ప్రొడ్యూసర్ కూడా రీసెంట్గానే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆయన వచ్చే ఒక మూవీ కూడా తీశాడు, ఒక మిర్చి ఒక గ్రీన్ సిగ్నల్ అని ఒక మూవీ కూడా తీశారు. అలానే బాలకృష్ణ గారు లెజెండ్ ఇట్ తర్వాత ఒక కొత్త డైరెక్టర్ ఇట్లా ఆయన కూడా కొత్త ప్రొడ్యూసర్లు అండి. మమ్మల్ని నమ్మి ఇవ్వడం అనేది ఆయన నిజంగా ఆయన గట్సే. కానీ అంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ అయినా కూడా ఆయన కూడా ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో బ్యూటిఫుల్ సపోర్ట్ నాకు. అందుకనే ఇంత రిచ్గా ఈరోజు మేము సినిమా తీయగలిగాం. మీకు ఆ ట్రైలర్లో తెలుస్తుంది రిచ్నెస్ అంతా కూడాను. బట్ ఖర్చు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద అందంగా వచ్చిందండి. సో మంచి యాక్షన్ సీక్వెన్స్తో ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దీనికి నాకు అన్ని టైంకి అన్నీ సమకూర్చారు. సో ప్రొడక్షన్ హౌస్ సైడ్ నేను చాలా హ్యాపీ అని. కడుపులో పెరుగుతున్న బిడ్డ కాళ్ళతో తంతున్నప్పుడు నేను తల్లినవుతున్నందుకు మురిసిపోయాను. పెరిగిన బిడ్డవి నువ్వు తల్లివి కాదు అని
కుండల మీద తన్నుతూ ఉంటే తల్లడిల్లిపోతున్నాను. సరిక, మనం ఎంత చేసినా కానీ ఆన్ స్క్రీన్ ప్రేక్షకుల కళ్ళ కట్టేలాగా సినిమాటోగ్రఫీ అనేది ఉండాలి. సో కెమెరా వర్క్ గురించి, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఒక సీనరీ లాగా అనిపిస్తుంది అంటున్నారు. సో కెమెరామెన్ గురించి, ఈ సినిమాకి వెంకట ప్రసాద్ అని ఆయన 100%లో పౌర్ణమి సినిమాలో వర్క్ చేశాడు. సో ఆయన కూడా చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాడు. బాలకృష్ణ గారు ఇంత గ్లామర్గా కనపడుతున్నాడంటే, సో ఆయన ఎఫర్ట్ కూడా ఉందండి డెఫినెట్గా. సో ఆర్టిస్టులు అందంగా ఆయన చూపించాడు. అది కెమెరా సైడ్ ఆయన బ్యూటిఫుల్గా వర్క్ చేశాడు. ఆ విషయంలో కూడా నేను చాలా హ్యాపీ అండి. అలాగే మా 24 క్రాట్స్ టెక్నీషియన్స్ అందరూ కూడా మంచి సపోర్ట్ చేశారండి. సో అందరి సహకారంతో ఈ సినిమా నేను తీయగలిగాను. ఈరోజు ఇంత అద్భుతంగా వచ్చింది సినిమా అంటే అందరు సపోర్ట్, అంటే మా యూనిట్ సపోర్ట్ అండి. సో ప్రతి టెక్నీషియన్ కష్టపడ్డాడు. సో ఇది అందరూ అవుట్పుట్ను, నా ఒక్కడది కాదండి. ఇది డెఫినెట్గా ఈరోజు సినిమా ఇంత అందంగా తయారైంది, ఇంత మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం, సక్సెస్ చూడబోతున్నాం అని ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే, ఒక నమ్మకంగా ఉన్నామంటే 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్. సో ఫైనల్గా లయన్ ప్రేక్షకుల్ని ఎలా అలరించిపోతుంది? బాలయ్యబాబు కంటే ఫ్యాన్స్ ఉంటారు, చాలా అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ సినిమా రిలీజ్ కోసం. డెఫినెట్గా వాళ్ళని ఉత్తేజపరుస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది ఈ సినిమా. డెఫినెట్గా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్కి, ఆయన క్యారెక్టరేషన్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, ఇందులో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, డెఫినెట్గా బాలయ్యబాబు ఫ్యాన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక ఫ్యాన్సే కాదండి, అన్ని వర్గాల ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ అందరూ లైక్ చేస్తారండి సినిమాని. మంచి ఫ్యామిలీ వాల్యూస్తో, మంచి ఎంటర్టైన్మెంట్తో, మంచి ఎమోషనల్ సిచ్యువేషన్తో, అట్ ది సేమ్ టైం స్టైలిష్గా ఉంటుంది ఈ సినిమా. సో అన్ని జానర్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కొన్ని కొన్ని స్క్రిప్ట్లకి అలా కుదురుతుందండి, తూకం వేసినట్టుగా కుదురుతూ ఉంటాయి. అట్లాగే ఈ స్క్రిప్ట్ మాకు అలా ఫామ్ అయ్యిందండి. అదంతే అమ్మా, ఎన్నాళ్ళకి అమ్మ అని పిలిచేవరా, ఎన్నాళ్ళకి పిలిచేవరా. సో అందులో కొంచెం అవుట్పుట్ మాత్రమే మేము చూడగలుగుతున్నాం పాటల రూపంలో, ట్రైలర్స్ రూపంలో. ఇంకా మొత్తం అసలు ఎలా ఉండబోతుంది లయన్ అనేది చూడాలి అని అంటే, ఇంకా థియేటర్స్లోకి వెళ్ళి చూడాలన్నమాట. 14th రాబోతుంది. డెఫినెట్గా ఈ సినిమాని ఆంధ్ర ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని మేమందరూ నమ్ముతూ ఉన్నాము. మంచి సక్సెస్ కోసం ఆ గుడ్ న్యూస్ ఉండాలని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. తప్పకుండా మంచి సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు సార్. మంచి మనసుతో తీసిన ఈ లయన్ తప్పకుండా హ్యూజ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ సో మచ్.